చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు రాయించిన జ్ఞానము ఎంత గొప్పదో, ఈ బ్రతుకు కొరకే కాదని, చావు తర్వాత మరొక బ్రతుకు కొరకే ఈ మహాజ్ఞానాన్ని మీరు రాయించి మాకు ఇచ్చారని, మీ పిల్లలు మీ వాక్యమునకు విలువనివ్వగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24 వచనం మనం ఒకసారి చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24 వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవుడే క్రీస్తు దేవుని జ్ఞానం అని చూపించాడు. అదే మన టైటిల్, క్రీస్తే దేవుని జ్ఞానం అని క్రైస్తవుడే చూపించాలి. యేసుక్రీస్తు దేవుని జ్ఞానమని పౌలు గారు మొదటి శతాబ్దంలో యేసును చూపించారు. లోకంలో ఏ వ్యక్తి అయినా జ్ఞానము కావాలి, జ్ఞానం అంటే ఏంటో వినాలి, జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అనుకునే యావత్తు ప్రపంచానికి క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు అని క్రైస్తవుడైనటువంటి పౌలు గారు మొదటి శతాబ్దంలో చూపించారు. అంటే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవుడు యేసుక్రీస్తుని ఎలా చూపించాలి లోకానికి, ఈరోజు ఉన్నటువంటి ఏ బోధకుడైనా యేసుక్రీస్తుని ఎలా చూపిస్తున్నారు, యేసు రక్షకుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, ఈ కోణాలలో చూపించారు. కానీ యేసు దేవుని జ్ఞానమని, జ్ఞానం కావాలి అనుకుంటే, జ్ఞానం నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే, ఆ జ్ఞానము దొరుకు స్థలము దొరుకు చోటు అది యేసుక్రీస్తు అని చెప్పాలి. ఎందుకంటే లోక జ్ఞానానికి తెలిసింది కొన్ని విషయాలు, కొంత జ్ఞానమే, దేవుని జ్ఞానం తెలియలేదు. సౌండ్ తగ్గించారు. లోకంలో దేవుని జ్ఞానమని సరిగ్గా తెలుసుకోలేకపోయింది. లోక జ్ఞానం ఎంతవరకు తెలుసుకుంది అంటే, లోకంలో ఉన్న కొన్ని విషయాలు మాత్రమే, కొంత జ్ఞానమే మాత్రమే లోకం చెప్పింది, నేటికీ అది బోధిస్తుంది. కానీ అది హాఫ్ నాలెడ్జ్. కానీ యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం అంటే ఆలోచించండి, దేవుని జ్ఞానం ముందు ఏ జ్ఞానం నిలవగలదు, దేవుని జ్ఞానము ముందు ఏ జ్ఞానము చెప్పగలదు.
కనుక లోకంలో జ్ఞానము జ్ఞానమని చెప్పినటువంటి ఈ విషయాలను యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దములో జ్ఞానాన్ని ఎలా కొట్టి పారేశారో ఒకసారి మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దామండి. మత్తయి 11:19 మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని శుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను. జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందెను. జ్ఞానము జ్ఞానమని దాని క్రియలు ఏది జ్ఞానము? లోక జ్ఞానమా? ఈ లోక జ్ఞానముకు ఉన్న క్రియలు జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి జ్ఞానము అనగానే దానికి క్రియలు ఉంటాయి. జ్ఞానము జ్ఞానము అంటున్నారు కదా, ఆ జ్ఞానానికి ఏముంది? క్రియలున్నాయి. ఏం క్రియలున్నాయి జ్ఞానానికి? క్రియలు లోక జ్ఞానానికి ఉన్న క్రియ ఏ ఏం క్రియ అంటే కోటి విద్యలు. ఏ క్రియ కోసం అంటే కూటి కోసం. జ్ఞానము జ్ఞానమని లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి యావత్తు ప్రపంచములో చిన్ననాటి నుండి లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ జ్ఞానము జ్ఞానమని ఏమి నేర్పిస్తున్నారంటే తిండి ఎలా సంపాదించాలి, ఎలా బ్రతకాలి. తిండి కోసం చెప్పేది జ్ఞానమా? ఏంటి ఇదేనండి జ్ఞానము? తిండి కొరకు చెప్పేది జ్ఞానమా? ఏం బడిలో చదువుకో బ్రతకలేడా? లోక జ్ఞానాన్ని నేర్చుకొనకపోతే తిండి దొరకదా? లోక జ్ఞానము ఏమిస్తుంది? ఆ జ్ఞానము వలన నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు అంటే ఉద్యోగం సంపాదిస్తున్నావు, దాని వలన వస్తుంది ధనము, ఆ ధనము వలన నీకు వస్తుంది ఆహారము. జ్ఞానము జ్ఞానమని దాని క్రియలు. దాని క్రియలేవి? క్రియలు సూర్యుని కోసం పాఠాలు, చంద్రుని కోసం పాఠాలు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదని, సూర్యుడు మండుతుండేటటువంటి ఒక గోళమని, అలాగే మొక్కల కొరకు, విత్తనముల కొరకు, చివరికి గొంగలి పురుగు కూడా, గొంగలి పురుగు కోసం కూడా పాఠాలను ఏర్పాటు చేసి చెప్తున్నారు. పురుగుల కోసం చెప్పినటువంటి ఈ పాఠాలలో చివరికి చెప్పేదేంటి? అది చచ్చిపోతుందని, అది రూపం మార్చుకుంటుందని. అది రూపం మార్చుకుందని దాని పాఠం చెప్పావు కానీ నీ రూపము మారిపోతుంది మరణిస్తే అనే పాఠం ఇది. విత్తనం చచ్చిపోతుంది, విత్తనము పండిస్తుంది, పంటలు పండించుకోవచ్చు అనని విత్తనాల కోసం మొక్కల కోసం ఈరోజు పాఠాలు చెప్పారు కానీ ఆ విత్తనం చచ్చిన తరువాత అది బ్రతుకుతుంది అంటే మానవునికి కూడా చచ్చిన తరువాత మరొక బ్రతుకు ఉంది అన్న జ్ఞానము లేదు. జ్ఞానము జ్ఞానమని దాని క్రియలు ఏంటంటే అది ఆహారానికే ఉపయోగపడుతుంది. మొక్కలు ఆహారానికి ఉపయోగపడతాయి, సూర్యుని వలన వచ్చేటటువంటి ఈ కాంతి వలన
మరి ఈ ఎన్నో మొక్కలన్నీ కూడా పంటలు పండిస్తూ మరి పంటలు ఆహారం ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది అంతేనా అంటే అక్కడ కూడా తిండే ఈ రోజు లోక జ్ఞానం ఏ వినేర్పించింది దాని క్రియలు ఏంటంటే తిండి కొరకు కూటి కొరకు మూడు పూటల భోజనం కొరకు చెప్పేది జ్ఞానమా ఇదేమి జ్ఞానమండి ఇది లోక జ్ఞానము ఈ జ్ఞానం కోసం క్రైస్తవుడు చెప్పకూడదు ఈ లోక జ్ఞానం క్రైస్తవుడు చూపించకూడదు దేవుని జ్ఞానము క్రీస్తే అని చూపించాలి ఏంటి క్రీస్తే దేవుని జ్ఞానము క్రీస్తు వారు చెప్పారు నేనే మార్గం నేనే మార్గం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం జీవం కోసం తెలుసుకోవాలనుకున్నారా రండి నేనే చెప్తాను జీవం కోసం లోకం ఎంత చెప్పింది జీవం కోసం లోకం ఏమని పాఠాలు నేర్పించింది రేపు చనిపోదుము ఇదే పాఠం రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదము ఇది చెప్పింది పాఠం కానీ యేసు నన్ను సమాధి చేసిన తర్వాత మూడవ దినం తిరిగి లేస్తాను నేను చావు తర్వాత మరొక జీవితం ఉందని జీవం ఏమవుతుందో జీవం ఏ విధంగా మారిపోబోతుందో జీవశాస్త్రానికి తెలియని జీవం కోసం యేసుక్రీస్తు వారు చెప్పారు నేనే జీవం ఒక శవాన్ని బ్రతికించాలంటే నేనే జీవం జీవము లేని వాటికి జీవం ఇవ్వాలంటే నేనే జీవం లైఫ్ జీవము జీవము నేనే మార్గము నేనే మార్గం నేనే మార్గం నాకు ముందు ఉన్న మార్గము నాకు వెనుక ఉన్న మార్గము మార్గము అంటే వే యేసు మార్గం అంటున్నారు ఎక్కడికి దేనికి మార్గం నేనే మార్గం నా బ్రతుకు ముందున్నటువంటి మార్గము నేనే నా బ్రతుకు ముగించిన తరువాత చావు తరువాత ఏం జరుగుతుందో చెప్పే మార్గము నేనే యేసు ముందు మార్గం ముందు వెనుక ఒకసారి ఆలోచించండి యేసు నేనే మార్గం అన్నాడంటే ఏంటి ఆయన మార్గం యేసు ముందు ఏముంది యేసు తర్వాత ఏముంది యేసు ముందు గురించి ఆలోచిస్తే యేసు ముందు ఎందరున్నారు అతని తండ్రి అతని తల్లి ఆ తల్లికి 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 తండ్రి ఇలా భూమి మీద యేసు నుండి ముందుకు వెళ్ళిపోతే తొలి మానవుడు ఆదాము మనకి కనిపిస్తాడు యేసు ముందు మొదటి ఆదాము ఆయన మొదటి ఆదాము నేను కడపటి ఆదాము నేను మార్గం ముందున్న ఆదాముకి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా నాకు ముందున్నది ఆదాము ఆదాముకు ముందున్నది ప్రకృతి ప్రకృతికి ముందున్నది దేవుడు ఆ ప్రకృతికి ముందున్నది ఏముంది యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను ఆది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆది యందు వాక్యం ఉండెను ఆదాముకు ముందు ప్రకృతి ఉంది ప్రకృతి వెనుకాతల శబ్దము వాక్యము సత్యము వాక్యమే సత్యము సత్యమే వాక్యము నేనే వాక్యము నేనే సత్యము నేనే మార్గము
ఈ మార్గానికి ముందు వెళితే ప్రకృతి వెనుక ఉన్నది వాక్యము. ఈ వాక్యము ఏం చేసింది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములు దేవుని వాక్యము వలన, వాక్యము సత్యము వలన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన అనగా సత్యము వలన. నేనే వాక్యము, నేనే సత్యము. సత్యం అనగా వాక్యము. నీ వాక్యమే సత్యము, తెలుసు కదండి. యోహాను 17:17, నీ వాక్యమే సత్యము. ప్రపంచములు దేవుని వాక్యము వలన, సత్యము వలన నిర్మాణమైనవి. అంటే ఈ ప్రకృతి వెనుక ఉన్నది వాక్యము. ఆ వాక్యము నేనే, ఆ వాక్యము నేనే. క్రీస్తుకు ముందు ఉన్నది వాక్యము, క్రీస్తు ముందు ఉన్న మార్గము ముందు ఉన్నది వాక్యము, క్రీస్తు తర్వాత ఉన్నది యేసు మరణము. యేసు మరణము తరువాత ఏం జరిగింది? 3వ దినమున తిరిగి యేసు లేచారు. అంటే నా వెనుక ఉన్నది బ్రతుకు, ఆ బ్రతుకు తరువాత, నేను తిరిగి లేచిన తరువాత. ఎక్కడికి వెళ్ళాను? నేను తండ్రి దగ్గరకు ఎక్కిపోతున్నాను. నేను తండ్రి దగ్గరకు ఎక్కిపోతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందో ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనము. యేసు ఆమెతో, నేను తండ్రి వద్దకు ఎక్కుపోలేదు, మరణించి తిరిగి లేచాను. నన్ను ముట్టుకొనవద్దు, నా దేవుడు మీ దేవుడును. అతని యుద్ధకు నేను ఎక్కిపోవుచున్నాను. యేసు వెనుక ఉన్నది చావు, చావు వెనుక ఉన్నది పరలోకపు తండ్రి. పరలోకం తండ్రి అయిన దేవుని దగ్గరకు చేరే మార్గం. నా వెనుక ఉన్నది పరలోకము, పరలోకానికి వెళ్ళడానికి మార్గం. నా ముందు ఉన్నది ప్రకృతిని కలిగించిన వాక్యం. ఆ వాక్యం నేనే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అని దేవుడు బైబిల్లో రాయించాడు. అంటే ఆ వాక్యమే శరీరాన్ని ధరించిన యేసైతే, యేసు ఎవరు? యేసు ఎవరు? యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, శూన్యములో భూమి వేలాడదీయబడాలి అంటే, దానిని మొయ్యాలంటే ఎంత బలం కావాలి? అది దేవుని బలం, దేవుని బలం. అది భూమి అని చెప్పవు కానీ భూమిని మోస్తున్నది. అంత బరువు అయినట భూమి శూన్యములో మొయ్యాలి అంటే అది దేవుని బలం అని చెప్పవా? పాఠాల్లో నువ్వు చెప్పవు, నీకు తెలియదు, నువ్వు నమ్మవు. విశ్వాసము అనే పదము నీకు నచ్చదు. నమ్మకము అనే పదాన్ని ఈ ప్రపంచము తీసిపడేసింది. నమ్మకం అనేది ఎలా తీసేస్తావు? నమ్మకం అనే పదాన్ని, పదం పుట్టింది అంటే నమ్మాలి, నమ్మకం కుదరాలి. ఆయన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశము విశాలపరిచను.
దేవుని జ్ఞానము చేత భూమిని స్థాపించాడని శూన్యములో భూమిని దేవుడు నిలబెట్టాడు అని ఈ భూమి వెనుక ఉన్నది దేవుడు అని దేవుని జ్ఞానము అని ఆ దేవుని జ్ఞానము క్రీస్తే దేవుని జ్ఞానము అని చెప్పాలా వద్దా చూపించాలా వద్దా యావత్తు క్రైస్తవ ప్రపంచానికి చెబుతున్నాను నేను జ్ఞానం అంటే ఎవరు జ్ఞానం అంటే ఏంటని అడిగితే యావత్తు ప్రపంచం చూపించవలసింది క్రీస్తుని బడిని కాదు లోక జ్ఞానాన్ని కాదు ఈ జ్ఞానము ఎవరు జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే చూసుకోండి యేసుక్రీస్తు దగ్గరకు రండి అని చెప్పాలి త్రోవ చూపించిన యేసును చూపించవలసిన నీవు జ్ఞానము యేసని చెప్పవలసిన నీవు బడిలో ఉన్న జ్ఞానము ఇది చదువుకోవాలి ఇందులో గొప్పవారు అవ్వాలి ఇందులో మీరు ప్రజ్ఞావంతులు కావాలి ఇదా ఇదా ఇది క్రీస్తు జ్ఞానమా తప్పుడు జ్ఞానమా లోక జ్ఞానమా దయ్యముల బోధ ఏదండి అసలసిస్తలైన బోధ మొదటి శతాబ్దంలో క్రైస్తవుడు క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు అని బోధించాడు ఈ రోజు నువ్వేమని బోధిస్తున్నావు క్రీస్తు దేవుని శక్తి కాదు దేవుని జ్ఞానము కాదు లోక జ్ఞానము మనం నేర్చుకోవాలి లోకము నుండి పుట్టిన ఈ ప్రకృతి నుండి పుట్టిన జ్ఞానమే దేవుని జ్ఞానం క్రీస్తు దేవుని జ్ఞానం టైటిల్ జాగ్రత్తగా చదువుకోండి చదువుకోండి బాగా చదవండి క్రీస్తు దేవుని జ్ఞానం లోక జ్ఞానం కాదు ఆయన లోక జ్ఞానం కాదు క్రీస్తు దేవుని జ్ఞానం ఆ దేవుని జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు మార్గం నేనే సత్యం ఈ సృష్టి గురించి తెలుసుకోవాలనుకున్నారా సృష్టికర్త ఎవరని నేనే సత్యం నేనే వాక్యం చావు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా నేనే మార్గం చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలనుకున్నారా నేనే మార్గం అసలు ఈ భూమి మీదకి జీవం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా శవాలకు మళ్ళీ జీవం పోయాలంటే ఎలాగో తెలుసుకున్నారా నేనే జీవం ఈయనే జీవం ఈయనే మార్గం ఈయనే సత్యం లోకమంతా చూపించవలసింది అనగా క్రైస్తవుడు చూపించవలసింది క్రీస్తుని ఎలా చూపిస్తున్నావు క్రీస్తుని రోగాలు పోగొట్టే ఆర్ఎంపి డాక్టర్గా చూపిస్తున్నావా ఎలా చూపిస్తున్నావు యేసు ప్రభుని మొదటి శతాబ్దంలో పౌలు చూపించే విధానం ఏంటి ఈ శతాబ్దంలో జైశాలి గారు చూపించే విధానం ఏంటి ఈ తరంలో ఉన్నటువంటి క్రైస్తవులు యేసు ప్రభువును చూపించే విధానం ఏంటి మారిపోయింది బోధ మారిపోయింది ఏ దేవుని జ్ఞానాన్ని అయితే దేవుడు నేర్పించాలని ఆయన అనుకున్నాడు ఎప్పటి నుండి నేర్పించాలని ఆయన ఆశపడ్డాడు ఏదైతే పిల్లలకు నేర్పించాలని దేవుడు ఇష్టపడ్డాడో దీనినంతటిని ఈరోజు క్రైస్తవులు తప్పించి మళ్ళీ లోక జ్ఞానమే గొప్పదని అటువైపు నువ్వు మళ్ళిస్తున్నావు పోతావు నువ్వు ఏం చేయాలి క్రైస్తవుడు క్రైస్తవుడు ఏమి నేర్పించాలి ఏమి నేర్పించాలి యేసు మార్గమని నేర్పించాలి యేసే యేసు అని ఎప్పుడు నేర్పించాలి సామెతలు 22:6 చూడండి సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవ చెబుతున్నాడు బాలుడు నడవవలసిన త్రోవ ఇప్పుడు బాలుడు నడవవలసిన త్రోవ ఇప్పుడు బాలుడుకు చూపించవలసిన మార్గం ఏ మార్గం బడి మార్గమా బాలుడుకు నేర్పవలసిన త్రోవ ఎవరు త్రోవ ఎవరు వే
నేనే మార్గం. బాలుడికి యేసు గురించి నేర్పించాలి, యేసే మార్గమని నేర్పించాలి, యేసు నడిచిన త్రోవలో నడిపించాలి, పాపము చెయ్యకుండా బ్రతికిన యేసు మార్గం కాదా? ఈ లోకములో చావు తర్వాత ఏం జరుగుతుందో అన్నది నిరూపించిన యేసు మార్గము కాదా? శత్రువులనైనా ప్రేమించాలి, సాటి వారిని కరుణించాలి, ప్రేమించాలి, వాళ్ళ రోగాలున్నా వాళ్ళకి ఏమైనా ఆపదలు ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, ఇది యేసు మార్గము కాదా? ఈ సృష్టిలో తొలి మానవుడు ఆదాము దేవునికి కుమారుడు అని క్రీస్తు ముందున్నటువంటి మార్గమైనటువంటి ఆదాము తొలి మానవుడు అని చెప్పిన యేసుది మార్గము కాదా? ఈ ప్రకృతి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, ఆ వాక్యమే శబ్దమని యేసు చెప్పిన జ్ఞానము యేసు మార్గము కాదా? యేసుది దేవుని జ్ఞానము కాదా? బాలుడు నడవవలసిన త్రోవ, త్రోవ ఇది మన రోడ్డు ముందున్న త్రోవ. నాయన ఈ అక్కయ్య పాలెం రోడ్డు మీద నుండి అలాగ నువ్వు స్కూలుకు వెళ్ళి అలా రావాలని ఇవా నేర్పించమన్నాడు. విశాఖపట్నంలో రోడ్లు, విజయవాడలో రోడ్లు, ఈస్ట్ గోదావరిలో రోడ్లు, వెస్ట్ గోదావరిలో రోడ్లు, విజయవాడలో రోడ్లు, ఏటి యావత్ ప్రపంచ మార్గాలు నేర్పించమన్నాడా? చావు తరువాత వెళ్లే మార్గము చావుకు ముందున్నటువంటి మార్గము నేర్పమన్నాడా? ఏది నేర్పుతున్నారు? చావుకు ముందున్నటువంటి మార్గము అది లేదు, ఆ జ్ఞానము లోకములో లేదు. తొలి మానవుడు ఆదాము అని లోక జ్ఞానములో లేదు. ఉందా? లేదు. లోక జ్ఞానములో ముందు మార్గము లేదు, వెనక మార్గము లేదు, ఏముంది? రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదము. అబ్బాబ్బా మంచి పాఠం ఇది, చాలా మంచి పాఠం. రేపు తిందుము గనుక తిందుము త్రాగుదము, పడుకోండి ఇలాగా ఇదా? రేపు చనిపోదాం కనుక భోంచేద్దారా? ఆవిడ ఏమనుకోవాలి? బాగా పెరిగిపోయింది పిచ్చి, లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇంత పిచ్చోళ్ళు అయిపోయారేటి, తిండి కోసం చదువా? అయ్యయ్యో, ఏ బడికి వెళ్ళిన జంతువులు ఎలా బ్రతుకుతున్నాయి? కోతి మానవుడు పుట్టాడన్న ఆ కోతి ఎలా బ్రతుకుతుంది? ఆ కోతి ఏనాడైనా బడికెళ్ళిందా? చదువుకొనని అవే బ్రతుకుతున్నప్పుడు ఎంతో మంది బడికి వెళ్లకుండా పంటలు పండించుకుంటూ లోక జ్ఞానము వెరిదని జాయిన్ అవ్వని చెప్పి బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళు పండించిన పంటల వల్ల నువ్వు బ్రతుకుతున్నప్పుడు, చదువుకొని బ్రతికి చదువుకొని తినే నువ్వెవరు, చదువుకోకుండా తింటున్న ఆయనకి నీకు ఏం తేడా ఉంది? ఇద్దరు తింటున్న తిండే, కానీ మధ్యలో చదివారు బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి. ప్రియమైన దేవుని పిల్లారా, లోక జ్ఞానం, లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్నటువంటి వాళ్ళకి దొరికేది ఏముంది చెప్పండి? లోక జ్ఞానంలో దొరికేది తిండి, ఆ తరువాత చావు. కానీ అది కాదు జ్ఞానము. క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ క్రీస్తు చెప్పే జ్ఞానములో దేవుడు ఈ మహాజ్ఞానాన్ని తన పిల్లలకు ఇవ్వాలి అని వ్రాసి 66 పుస్తకాలతో కూడినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని నేర్పించాలి అని, ఈ బైబిలే మార్గమని, ఈ బైబిలే వాక్యమని, ఈ బైబిలే సత్యమని, ఈ బైబిలే జీవమని, ఈ వాక్యమే యేసని, యేసే మార్గమని, ఇదే నేర్పమని దేవుడు ఆశపడ్డాడు. అందుకే
దేవుడు ఎవరినైతే ఈ మహా జ్ఞానాన్ని నేర్పించాలి ఎవరికైతే అని అనుకున్నాడో ఇలాంటి మహా జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకునే వారికి దేవుడు బోధిస్తున్న బోధ దేవుడు నేర్పే జ్ఞానం యెషయా గ్రంథము 54:13 వచ్చిన ఒకసారి చూడండి యెషయా గ్రంథము 54:13 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు దేవుడు అంటున్నాడు నేనే నేర్పిస్తాను నా పిల్లలకు నేనే ఉపదేశిస్తాను నా పిల్లలకు బైబిల్ అనే మహా జ్ఞాన గ్రంథం రాయిస్తాను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నా పిల్లలకు నేనే నేర్పిస్తాను నేను నేర్పించిన జ్ఞానములో లోక జ్ఞానానికి నా జ్ఞానానికి తేడా ఏంటంటే లోక జ్ఞానము తిండి పెట్టి మనిషిని చంపేస్తుంది దేవుని జ్ఞానము ఏం చేస్తుందో దేవుడు రాస్తున్నాడు నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును దేవుడు అంటున్నాడు నేను చెప్పే ఈ ఉపదేశములో నీకు చివరికి వచ్చేది అధిక విశ్రాంతి చావు తరువాత దేవుడు ఇచ్చేది అధిక విశ్రాంతి అధిక విశ్రాంతి లోక జ్ఞానము ఇచ్చేది బ్రతికినంత కాలము తిండి తరువాత చచ్చిపోతావు మంటల్లో కాల్చి వేసేసుకుంటారు ఇదేనా ఇంతటితో నేను ఆగిపోతారు విశ్రాంతి లేదా ఇక మీకు ఈ భూమి మీద పనిచేసి ప్రతి రాత్రి నిద్రపోతున్న నువ్వు ఇలాగే 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 నిద్రపోతూ 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 ఇలాంటి విశ్రాంతి ఇంకెక్కడైనా ఉందా అని ఏ రోజైనా నువ్వు ఆలోచించవా నిద్రపోత విశ్రాంతి తీసుకోవాలనుకున్న యావత్ ప్రపంచము ఈ విశ్రాంతి తరువాత చావు తరువాత మానవునికి విశ్రాంతి ఉందా అయితే ఆ విశ్రాంతి ఎలా ఎవరిస్తారు దేవుడు అంటున్నాను నేనిస్తాను యేసు నువ్వెళ్ళి పిలు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను విశ్రాంతి ఇస్తారా మనిషి చనిపోతాడు కదా చావే ముగింపు కదా నో 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 ఎవరన్నారు చావే ముగింపని ఏ జ్ఞానము చెప్పింది చావే ముగింపని లోక జ్ఞానము చెప్పింది చచ్చిపోతాది అని చచ్చిపోతాడు అని కానీ దైవ జ్ఞానం అంటుంది నేను ఉపదేశిస్తాను నా పిల్లలకు వారు అధిక విశ్రాంతి పొందుదురు ప్రిలరా దైవ జ్ఞానం నేర్చుకుంటే నీకు కలిగేది చివరికి అధిక విశ్రాంతి ఈ జ్ఞానాన్ని బాలుడు నడవవలసిన త్రావును బాల్యములో నుండి నువ్వు నేర్పించగలిగితే ఈ ప్రయాణంలో ఈ మార్గములో నువ్వు ప్రయాణిస్తే నువ్వు చేరేది విశ్రాంతి అధిక విశ్రాంతి అక్కడ పని లేదు హాయిగా రెస్ట్ అంత అనుభవించడమే దైవ జ్ఞానములో నీకు చివరికి మిగిలేది విశ్రాంతి లోక జ్ఞానములో నువ్వు బ్రతికి చస్తే పాతాళములో నీకు లేదు విశ్రాంతి చావు తరువాత విశ్రాంతి లేని నరకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని దేవుని మార్గములో నడిచి నువ్వు మరణించిన తరువాత అధిక విశ్రాంతిలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా ఎవరిది జ్ఞానము ఏది జ్ఞానము
ఎవరి జ్ఞానము లాభము ఏ జ్ఞానము లాభము లోక జ్ఞానము చెప్పేది జ్ఞానమా దేవుని జ్ఞానము జ్ఞానమా సృష్టిని కలిగించాడు అంటే జ్ఞానముతో కాదా భూమిని కలిగించాడంటే జ్ఞానముతో కాదా పువ్వులు కాయలు గాలి నీరు వృక్షములు జంతువులు ఇవన్నీ కలిగించినవి జ్ఞానముతో కావా ఇది దేవుని జ్ఞానము కాదా క్రీస్తే దేవుని శక్తి జ్ఞానము కాదా ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి కావా ఏది జ్ఞానం 60 సంవత్సరాలు తిండేనా ఇదేనా జ్ఞానం ఇది కాదు దేవుడు అందుకే బోధించాలనుకున్నాడు దేవుడు అందుకే నేర్పించాలనుకుంటున్నాడు నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు దేవుని పాఠం కావాలా లోక పాఠాలు కావాలా ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ మహా జ్ఞాన గ్రంథము యావత్ ప్రపంచము నేర్చుకోవాలని ఇచ్చాడు మనల్ని మన తల్లిదండ్రులు దారి మళ్ళించారు ఈ లోకము మనల్ని దారి మళ్ళించింది దేవుని జ్ఞానాన్ని చిన్న నాటి నుండి నేర్చుకోవాలి అని దేవుడు ఆలోచిస్తే లోకానికి పంపించి బడిలో చిన్ననాటి నుండే లోక జ్ఞానాన్ని నేర్పిస్తూ బాలుడు నడువవలసిన త్రోవ నుండి తప్పించారు అలా తప్పించిన తల్లిదండ్రులకు పుట్టినటువంటి మనము మళ్ళీ దారి మళ్ళిపోతున్న మనల్ని అసలైనటువంటి యేసు మార్గములోనికి నడిపించడానికి ఈ తరములో జయశాలి గారు వచ్చి ఇదిగో ఇది జ్ఞానము ఇది మార్గము ఇది మానవ జీవితము ఇది మానవ జన్మ ఇది చావు తర్వాత ఇచ్చే అద్భుతమైనటువంటి జీవితము విశ్రాంతి ప్రేమైన దేవుని పిల్లరా ఈ లోకంలో నువ్వు లోక జ్ఞానము వైపు వెళ్ళిపోతే ఇక ప్రయాసే 60 సంవత్సరాలు రిటైర్ అయినంత వరకు ప్రయాసే చనిపోయిన తర్వాత కూడా నీకు పాతాళంలో ప్రయాసే విశ్రాంతి ఉండదు ఈ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే రండి నేను విశ్రాంతిస్తాను అన్ని సంవత్సరాలు అక్కడ చదువుకోవాల్సిన అంత కష్టమంతా కూడా ఇక్కడ రండి ఒకే ఒక పుస్తకం ఇస్తాను అద్భుతం ఈ జ్ఞానము ముందు ఎవరు మాట్లాడలేదు లేడు ఈ జ్ఞానము ముందు ఏ జ్ఞానము నిలవలేదు కనుక ప్రియమైన దేవుని పిల్లరా క్రైస్తవుడు చూపించాలి క్రీస్తే దేవుని జ్ఞానమని క్రీస్తే మార్గమని నేర్పించాలి ఇది అసలు సిసలైన పాఠశాల ఇది మంచి ఉపదేశము ఇది వాక్యము ఇది విధి కళ్ళు మూసుకోండి ప్రేమగల మా తండ్రి లోకము నేర్పించే జ్ఞానములో లోకము 60 సంవత్సరాలకే ఇస్తుంది భోజనం మీరు నిత్యము నిత్యము సర్వసుఖాలు అనుభవించుటకు మీరు ఈ మహా జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చారు ఇది ఎప్పటి నుండి నేర్పించాలో ఎప్పటి నుండి ఆ త్రోవలో మనిషి నడవాలో అన్నిటినీ మీరు రాయించారు మీ వలన మేము ఉపదేశము పొంది విశ్రాంతి అధిక విశ్రాంతి పొందేటట్లుగా మా జీవితాలను అటువైపునకు మళ్ళించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.